ఎక్కడైనా ఏ వ్యక్తి మాట్లాడాడు మీ దగ్గర ఒక్క ఆధారం ఎంత మరీ హేయంగా దుర్మార్గంగా అనని మాటని జరగని విషయాన్ని చెడుగా చిత్రీకరించి తద్వారా రాజకీయ అవసరాల కోసం ఈ రకంగా తెరదీయటం అనేది దురదృష్టకరం ఇది వ్యక్తుల్ని వ్యక్తిత్వాన్ని అసభ్యంగా కించిపరిచే రీతిలో తిట్టించే సంస్కృతికి తెరదీసింది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ స్థితికి ఈ వ్యవస్థలో రాజకీయాలు ఈ స్థితికి దిగజారటాకి ఆది కానీ కొనసాగింపు కానీ చంద్రబాబు నాయుడు గారు కాకి ఇంకెవరు ఉన్నారు మనం వెనక్కి వెళ్ళి మొత్తం చూసుకోవచ్చు నేను మరీ మరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కానీ తెలుగుదేశం పార్టీ వారిని కానీ లేదా తెలుగు ప్రజలు ఎక్కడెక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి చేసేది చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి గురించి ప్రస్తావన అనేది రాలేదు అసెంబ్లీలో ఎవరూ కూడా వారి పేరు కానీ వారి విషయ ప్రస్తావన కానీ వారి గురించి పల్లెత్తు మాట కానీ అనలేదనేది మీరు విశ్వసించండి గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పే అసత్యాలు ఆయన జరగని విషయాన్ని దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయటం దురదృష్టకరం ఇవాళ అంబట్ రాంబాబు గారు అనని మాటల్ని లేదా కాకినాడ శాసనసభ్యుడని అనకపోయినా అన్నట్టుగా ఇవాళ ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గదిలో కూర్చుని అంబటి రాంబాబు గారిని కాకినాడ శాసనసభ్యులందరినీ కూడా పేరు పెట్టి మరి వీరు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం మేబీ చంద్రబాబు నాయుడు గారి మాటలు వారు కూడా బలంగా నమ్మి మాట్లాడారని నేను విశ్వసిస్తున్నాను అంబట్ రాంబాబు గారు మాట్లాడిందంతా కూడా వీడియోలో అంటే అందరం కూడా చూసేట్టుగా లౌడ్గా అసెంబ్లీ లైవ్ అది అందరి దగ్గర ఉంది ఆఖరికి ఏబిఎన్ టీవీ ఫైవ్ దగ్గర కూడా ఉంది కదా ఫీడ్ అంతా ఉంది కదా ఒకసారి చూసుకోండి ఒకసారి అనని మాటల్ని వారిద్దరికీ ఆపాదించి సత్యనపల్లి శాసనసభ్యుడికి కాకినాడ శాసనసభ్యుడికి ఇద్దరికి కూడా అనని మాటల్ని ఆపాదించి ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయంగా పైసా పై సాధించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇరుకున పడేసి ప్రజల్లో పలసం చేయాలనే ప్రయత్నం చేయటం అనేది ఇది రాజకీయంగా దుర్మార్గమైన క్రీడగా అభి అభివర్ణించాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ బాలకృష్ణ గారు కానీ ఆయన మిగతా తోబుట్టువులు కానీ మిగతా కుటుంబ సభ్యులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏదో అనేసినట్టుగా వారి సోదరుని మాట్లాడి అనే నిజమని నమ్మి మాట్లాడటం అనేది కూడా బాధాకరమైన విషయం ఇందులో మనకు అర్థమయ్యేది సాక్షాత్తు వారికి జన్మనిచ్చినటువంటి ఎవరైతే బాలకృష్ణ గారు కానీ వారి కుటుంబ సభ్యులందరు కూడా జన్మనిచ్చినటువంటి పెంచి పోషించినటువంటి వారి తండ్రి గురించే వారి బుర్రల్లో విషం ఎక్కించడానికి విషం ఎక్కించగలిగేనంత నేర్పరితనం పనితీరున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనకుండానే వారి సోదరు గురించి వారి తోబుట్టు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారని నమ్మించడం అనేది వారికి చాలా చిన్న విషయంగా మనం చెప్పుకోవచ్చు సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు ఏదేదో చేసేసాడని ఆయన ఒక దుర్మార్గుడని దుష్టుడని కన్న బిడ్డల్ని నమ్మించగలిగేటువంటి నేర్పరితనం ఆయనలో ఉన్నది ఇవాళ ఒక ఇద్దరు శాసనసభ్యులు సామాన్య శాసనసభ్యులు ఏదో అన్నారిని సృష్టించడం నమ్మించగలగటం అనేది ఆయనకి చాలా చిన్న విషయం అనేది ఇవాళ మనకు అర్థమవుతుంది పాత పాత సంఘటనలు చరిత్ర ఒకసారి చూసుకుంటే ఎంతమంది అసలు మొత్తం రామారావు గారి కడుపు ముట్టినటువంటి కూతుర్లు కొడుకులు కన్న తండ్రిని కూడా వదిలేసి ఆయన్ని పడేయటానికి అందరూ సహకరించారంటే ఎంతగా తండ్రి మీద విషపు మాటలు నమ్మించగలిగి ఉంటాడు లేకపోతే ఏ తండ్రినైనా పడేటాకి ఏ తండ్రినైనా అవమానం చేయటాకి ఏ తండ్రినైనా మానసికంగా కుంగతీటాకి ఏ పిల్లలు ఒప్పుకుంటారు అందులో క్షణక్షణం మేము రామారావు కుటుంబం మేము ఎన్టీఆర్ కుటుంబం మాలో ప్రవహించేది ఎన్టీఆర్ రక్తం అని గర్వంగా చెప్పుకునే పిల్లలను కూడా ఆ రోజు రామారావు గారికి వ్యతిరేకంగా వారి మనసుల్లో వారి బుర్రలో విషం ఎక్కించగలిగేంత నేర్పరితనం మరి ఉంది కాబట్టి ఇవాళ అనని మాటను కూడా వారి శ్రీమతిని ఎక్కడ అనకపోయినా వారి పేరు తీకపోయినా ఈ రకంగా ఆపాదించి ఈ రకమైన దుర్మార్గమైన రాజకీయ ప్రక్రియకి రాజకీయ క్రీడకి తెరలేపటం ఇక పైన భగవంతుడు చూడాల్సిందే తప్పితే ఇంకెవరం కూడా దీన్ని మార్చగలిగేటువంటి స్థితి ఎవరికి ఉంది ఇంకా ఈ స్థితిలో ప్రవర్తించటం మరొకసారి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నాం వాస్తవాలు మాట్లాడితే మీ అనుభవానికి ఒక పరమార్థం ఉంటుందనేది మీరు గమనించాల్సిన అవసరం ఉంది అనని మాటల్ని జరగని విషయాల్ని ఈ రకంగా అసలు నిన్న అసెంబ్లీలో గొడవలకి తార్కాణం మీరు ఒక వ్యక్తిని ప్రేరేపించి ఒక శాసనసభ్యుడిని ఇష్టారాజ్యంగా వదులుతాం కాబట్టే అసలు ఏదో ఒకటి ఇట్టించో గొడవలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అసలు నిన్న సావధానంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జనరంజకంగా అసెంబ్లీలో వ్యవసాయం పట్ల చర్చ జరుగుతుంటే ఎన్ని మాట్లాడింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఉద్దేశించి సభలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా నిన్న చర్చ జరుగుతున్నప్పుడు కానీ ఇది జరుగుతున్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా నిన్న చంద్రబాబు నాయుడు గారు మైక్లో రికార్డులోకి వెళ్ళేట్టుగా పని కట్టుకుని ఆయన మాట్లాడింది ఆయన మీ బాబాయ్ హత్య గురించి హత్య గురించి బాబాయి గురించి గొడ్డల గురించి తల్లి గురించి చెల్లి గురించి కూడా చర్చిద్దామని చెప్పని ప్రస్తావన చేసింది వారి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి సభలో లేకపోయినా అక్కడ జరగని సందర్భాన్ని వారి శ్రీమతి గారి పేరు రాని పరిస్థితుల్లో కూడా ఈ రకంగా చేయటం అనేది ఇంకా ఆయన ఈ రాజకీయాలను ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారో ఈ రాష్ట్ర రాజకీయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని ఎన్ని మలుపులు తిప్పుతామనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఇవాళ